దేవుడు చేసిన మేలులు మీతో సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే నన్ను సృష్టించింది ఆయన గనక, ఆయన సాక్షిగా నేను ఈ భూమి మీద జీవిస్తున్నానంటే ఆయన కృపయ ఉంది. నాకు పెళ్ళి నుంచి నాకు ఒక గృహం అనేది లేదు. చిన్న రేకులు వేసుకొని చుట్టూ దడి ఉండేది. కానీ దేవుడు కృప ద్వారా, మా మామ ద్వారా ఎన్నో సహాయం చేశాడు. ఆయన పట్ట గుడిసెలు పట్ట వేసుకొని మామూలుగా పెండి మాదిరిగా కట్టుకొని మంచు కింద భూమి సెమ్మ ఉండేది, పిల్లకాయలు ఉండేది, మంచం మీద బండేసుకుని చల్లి ఎంత చల్లైనా దేవుడు కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవుడు ఆయన. మంచు, భయంకరమైన మంచు, అప్పుడు జ్వరాలు జలుబులు వచ్చేది. కానీ హాస్పిటల్ పోకుండా సరే దేవుడు స్వస్థపరిచేది పిల్లకాయలని. ఆయన గొప్ప దేవుడు. ఆయన అటప్పుడు నా తల్లిదండ్రులు కూడా సక్రమంగా నన్ను చూసేదిలే. వాళ్ళు నన్ను ఈ యొక్క వర్తమానం నమ్ముకున్నప్పుడు, ఆయన నాకు తోడుగా ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను విడివల్ల ఎప్పుడు కూడా. కానీ నా తల్లిదండ్రులు కూడా వాళ్ళు నన్ను ప్రేమించేదిలే సహకరంగా, చూసేదే కానీ నాకు ఏమి సహాయం కూడా చేసేదిలే. అటప్పుడు దేవుడే నాకు సహాయం ద్వారా, నాకు నా అత్త మామల ద్వారా నాకు సహాయం చేసేవాడు ఆయన. ఎంతో కాపాడుతూ వస్తున్న దేవుడు ఆయన. ఆయన మేలులు ఎప్పుడూ నేను మర్చిపోలా. అలాగే ఎర్రజంగంకి వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలని కూడా నేను ఆలోచించేవాడిని. ఇలా నా తల్లిదండ్రులు కూడా వదిలేసి వచ్చేసిన, కానీ నాకు ఈ వర్తమానం కావాలి, నాకు దేవుడే కావాలని చెప్పిన దైవజనుడు వర్తమానం ఎలా చెప్పాడు, అలాగే నేను కట్టబడాలని కూడా ఆశపడిన, కానీ నాకు దేవుడే కావాలని దేవుడే చూసినప్పుడు నా అత్తమామల ద్వారా, నా యొక్క సహోదరులు బావల ద్వారా నాకు ఎప్పుడు కూడా సహాయం చేసేవాళ్ళు ఆయన. నాకు లేకపోయినా ఏమి లేకపోయినా వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు నాకు సహాయం చేసేవారు. ఎన్ని ఇబ్బందులైనా సరే వాళ్ళు నన్ను ఎప్పుడు గమనిస్తూ వస్తున్న దేవుడు గమనిస్తూ వస్తున్నప్పుడు నేను వాళ్ళని గమనిస్తున్నది, గమ్ముగా మనసులో పెట్టుకునేది. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కూడా నేను గమ్ముగా ఉండి వాళ్ళ కొరకు ప్రార్థించేవాడిని. వాళ్ళు యొక్క బాధలలో కూడా నేను పంచుకునేవాడిని. గమ్ముగా సైలెంట్గా వాళ్ళకి ఏం చెప్పేది లేని నేను గమ్ముగా ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ దేవుడు అలాంటి మనసు నాకు ఇచ్చి వాళ్ళ కొరకు కూడా నేను ప్రార్థించేవాడిని. వాళ్ళు కూడా వర్తమానంలో బాగుండాలి, బాగా ఎదగబడాలని ఆశపడుచున్నవాడిని. కానీ దేవుడు ఈ యొక్క వాక్యం ఎదకొచ్చినప్పుడు, మాకు కాపరి చూపించినప్పుడు, ఆ కాపరి ద్వారా మేమైనా ఆ యొక్క దేవుడు మాట్లాడినప్పుడు మేము నిలబడుచున్నప్పుడు మళ్ళీ ఒక మార్పు అనేది వచ్చేది, ఆ యొక్క ప్రేమ అనేది వచ్చేది. ఆ ప్రేమ మేము పొందుకున్నప్పుడు మేము ఒకరి పట్ల ఒకరం ప్రేమగా ఉండేవారం. అలాగే ఇక్కడ గృహం లేనప్పుడు దేవుడు మంచి గృహం ఇచ్చాడు ఆయన. నేను అడగలా అసలు ఈ గృహం నేను కొంటానని కూడా అనుకోలా. దేవుడే నాకు సహాయం చేశాడు ఆయన. కానీ కలభాగం ద్వారా కూడా చూపించాడు ఆయన. నేను ఇప్పుడు కూడా నేను ఇలాంటి గృహాన్ని కొంటానని ఇప్పుడు అనుకోలా. కానీ దేవుడు ఇలా ఇలా మట్టి పోస్తున్నారు, మెట్లు కూడా ఉన్నాయి. ఆ మిచ్చినంటే అగో మెట్లు, ఆ మెట్లు చూపించాడు ఆయన. మా మామ ఉండి ఆ యొక్క మిద్దె ఎక్కి చూస్తా ఉన్నాడు, మొత్తం చూస్తున్నాడు ఆయన. బాగున్నది ఇల్లు అనే చూపించాడు ఆయన. అలాగే ఇక సహోదరులు కూడా ఇల్లు అమ్మేటప్పుడు కూడా ఆ ఇల్లు అందరికి చెప్పారు. లాస్ట్ ఫైనల్ నాకు వచ్చి చెప్పారు వాళ్ళు, చెప్పి ఇల్లు కొంటారా అన్నారు. 80,000 ఇచ్చేస్తానన్నారు వాళ్ళు. సరే గమ్ముగా అయిపోయినా, కొనలేని స్థితిలో నిన్నా, సరే నేను పెద్దగా పట్టించుకోవాలా. అలాగే మా మామకు కూడా చెప్పిన, మా యొక్క సహోదరు మోషే బ్రదర్కి కూడా చెప్పాను. అలాగే ప్రార్థించేయమని సంఘస్థులకు కూడా చెప్పాను. బ్రదర్ ఆంధ్ర బ్రదర్కి కూడా చెప్పాం, ప్రార్థించేశారు. మీ దేవుడు కానీ అది కానీ మనకి ఇస్తున్నట్టయితే దాని జోలికి ఎవరు రారు. అది మాకు కానీ ఇస్తుంటే ఆయన ఎవరు కూడా మా జోలికి ఇంటి జోలికి వచ్చేవారు కాదు. కానీ దేవుడు సహాయం ఎలా వచ్చిందంటే, మేము ప్రార్థించినప్పుడు మోకరించినప్పుడు దేవుడు ఆ కలభాగం ద్వారా నీకు ఇస్తున్నాను ఇల్లుని వాగ్దానం చేశాడు ఆయన. నేను నమ్మిన, పూర్తిగా నమ్మిన. ఆయన నా చేతిలో పెట్టి ఆ గృహం నీదని చెప్పి ఆయన నాకు చెప్పాడు. ఆయన అప్పటి ప్రార్థన చేశాను, డబ్బులు కూడా సహాయం అప్పటికప్పటికే దేవుడు సహాయం చేశాడు. ఆ ఇంటి జోలికి ఎవరు రానిలా, ఎవరు కూడా కొన్నీళ్ళు ఆయన అలాంటి సహాయం నాకు చేశాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడికి సన్నిధిలో చెప్పుకోవాలని ఆశపడుచున్నాను. అలాగే ఇంకా నా దేవుడు నాకు చేసిన పట్ల మేళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఈ భూమి మీద ఎంతవరకు నేను ఉన్నాలో ఆయన సాక్షిగా జీవించాలని, ఆయనలో బలపడాలని, స్థిరపడాలని,
ఆశపడుచున్నాను. అలాగే నా తల్లిదండ్రులు కూడా వాళ్ళని కాదని నేను వచ్చానని వాళ్ళు నన్ను నా కొడుకు లేడు ఇల్లు కూడా ఈయను ఆస్తి కూడా ఈయనో చెప్పారు. కానీ నేను ఒకటి వైపుని కూడా చూడాల రాత్రి దయజండ్రు చెప్పాడు వాక్యంలో. అలాంటి స్థితిలో నేను వెనక వైపు చూడాల, దేవుడు నాకు ముందు అడిగే చేయించాడు. నువ్వు ముందు వేసి అడిగి వేయి, నీకు ముందు నేను ఉంటాను అని ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు, అస్తం పట్టుకున్నాడు. ఆయన పడిపారనీయకుండా జారిపారనీయకుండా అలాంటి స్థితిలో నేను ఉన్నప్పటికి కూడా ప్రతి సమస్తమైన ప్రతి అడ్డు అయిన ఏది రానికుంటా అది నన్ను దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక.